Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunja, Yamaha, Deva, Yanamaha. కాబట్టి సమస్తమైనటువంటి విషయాల్ని కూడా తనలో పొదిగించుకున్నది మహాభారతం కాదు. అన్నిటినీ భరించిన వాడెవరో వాడి గురించి ప్రతిపాదించేది భారతం. అది మీకు అర్థమైందనుకోండి, ఉత్తర క్షణంలో వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? ఇలా ఎత్తిన తల ఇలా వంచడం వస్తుంది. మీరు భారతం చదివితే మీకు ఒక విషయం ద్యోతకమవుతుంది. ఎన్ని సాధించనివ్వండి, ఇదంతా మాకు కృష్ణప్రసాదం అంటుంటారు. మాదేముందండి ఇందులో పరమేశ్వరుడి చేతి పనిముట్లం అంటుంటారు. చిన్న చిన్న వాటికి ఇలా చూపించి మేమే అంటూ ఉంటారు కౌరవులు. ఇది ఎంత ప్రమాదమో, అది ఎంత రక్షణ హేతువో మీకు చూపిస్తూ ఉంటుంది భారతం. మీరు ఆ కోణంలో పరిశీలన చేస్తే భారతంలో మీరు ఎంత వినయంగా ఉండాలో మీకు అర్థమవుతుంది. వినయంగా ఉండడం అన్నది ఎప్పుడు వస్తుంది? ఏదైనా మీ సొంతం కాదు, మీకు ఏ విభూతి ఉన్నది అని లోకం అనుకుంటోందో, ఏ విభూతి ఉన్నదని మీరు అనుకుంటున్నారో, అది ఈశ్వరుడి అనుగ్రహం, ఈశ్వర ప్రసాదం అన్న బుద్ధి మీకుంటే అయితే అదంతా మీదని మీకు అనిపిస్తుంది. అంతకన్నా డొల్లమాట ఇంకోటి ఉండదు. ఏదైనా ఉంటే ఈశ్వరానుగ్రహం, ఆ మాట రావడం ఆ వినయం, అలాంటి ప్రవర్తన ఉండడం వినయం. అది రావాలంటే భారతం చదవాలి. పోతన గారు భాగవతం చేస్తూ మాట అంటారు, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై అంటారు. ఈ లోకాలని సృజించిన వాడు, సృష్టించిన వాడు ఒకడున్నాడు, సృష్టించి నిలబెడుతున్నవాడు ఒకడున్నాడు, నిలబెట్టి లయం చేస్తున్నవాడు ఒకడున్నాడు. నేను ఒక ఆయనకొకప్పుడు ఒక ఊరు వెళ్ళాను. వెడితే అక్కడ నేను ఒక విచిత్రమైన విషయం చూశా. అక్కడ ఒక పెద్ద పొలం, ఆ పొలంలో ఆ మధ్య ఏదో పెద్ద నీరు, ఆ నీటిలో ఏదో పెద్ద ఒక విశేషం జరిగింది అని రండి చూడండి అంటే వెళ్ళాను నేను. వెడితే ఇప్పుడు మళ్ళీ ఆ పెద్ద దాని గురించి పెద్ద వివరం ఎందుకు గానండి, అక్కడ నేను ఒక గమ్మత్తు చూసా. ఒక ఆ పొలం గట్టు మీద ఎప్పుడో 3 తరాల క్రితం ఒక ఆయన మామిడి చెట్టు వేశారు. ఆ మామిడి చెట్టు పక్కనే ఎందుకు వేశారో ఓ కుంకుడు చెట్టు వేశారు. దానికి దీనికి చాలా దగ్గరగా ఈ 2 మానులు పెద్దవైపోయాయి. అయిపోవడంలో ఈ మానుని తగిలేసి ఒక మానుతో కలిసిపోయింది. కలిసిపోయి 2 మానులు కలిపి కొంతకాలానికి ఏమైపోయాయంటే ఒక్క మాను కిందే కనపడతాయి. మీకు వెళ్ళి చూస్తే 2 మానులు ఉండవు, చెట్టుకి ఒకటే. కానీ అందులోంచి కుంకుడు కొమ్మలే మామిడి కొమ్మలే. ఇప్పుడు ఈ మాను భూమిలో ఉంటుంది, మాను భూమిలో ఉంది, ఒకే మానుంది కదా, ఆవిర్లే నీటిని లాగుతున్నాయి కదా, అవే పత్రహరి ఆ కిరణజన్య సంయోగ క్రియచేత పత్రహరితాన్ని తయారు చేస్తున్నాయి కదా అని కుంకుడుకాయ ఒక్కటి తీయగా ఒక్క మామిడి పండు చేదుగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఒక్క మామిడి పండు చేదుగా ఉండదు, ఒక్క కుంకుడుకాయ తీయగా ఉండదు. ఎవరి ప్రజ్ఞ? నీవు 2 మానులు దగ్గర వేస్తే కలిసిపోయేమో, కానీ దేని వ్యూహం దాందే. ఇది పోతన గారు అంటారు, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై. మనం ఇక వెంకటేశ్వర వైభవం చెప్తూ చెప్పాను కదా, ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా, కనిపింపకేమి చేస్తున్నాడయా, లోకాలు చీకట్ల పోకార్పాల గగనాన రవిచంద్ర దీపాలు తిప్పాడయా, ఆధారమే లేని ఆకాశ చక్రమును నేలపై పడకుండా నిలిపాడయా, జీతభత్యము లేక ప్రీతితో మన కొరకు గాలిలో సురుటీలి తిప్పాడయా, ఇరుసు లేకుండానే ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా, లక్షలాదిగనున్న నక్షత్రములు నేల పడకుండా అట్టే నిలిపాడయా, ధరణిలోనున్నట్టి జీవరాశులకెల్ల ఆహారమిడి ఆదరించాడయా, తెర వెనక తానుండి తెర ముందు మన నుంచి తైతక్కలాడించుచున్నాడయా, ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా. ఇది తెలుసుకుంటే వాడు ఉన్నాడు అన్నది మీకు అర్థమైంది అనుకోండి. వాడు భరిస్తున్నవాడు, వాడు నిర్వహిస్తున్నవాడు, నీ ప్రజ్ఞ ఏమిటి? మధ్యలో నీకెక్కడి నుంచి వచ్చి నీ అహంకారం? అహంకరించడానికి నీకేం లేదు. మహానుభావుడు అదిగో తిక్కన గారు చెప్పుకున్నారు, ఈశ్వరానుగ్రహం నేనంతటి వాడిని అన్నారు. పోతన గారు చెప్పుకున్నారు, పలికిడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవారమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా అని చెప్పుకున్నారు. నేనన్న మాట అనకు, ఈశ్వరానుగ్రహం అండి అంటుండు, అది ప్రసాద బుద్ధి, అది వినయం.
ఆ వినయం ఏర్పడాలి అంటే దీనినంతటినీ భరిస్తున్నవాడు జగద్రక్షకుడు, జగద్భర్త, దీనికంతటికీ కూడా పోషకుడు వీరొకడు ఉన్నాడు. వాడి అనుగ్రహం అన్న మాట నీకు రావాలంటే వాడి వైభవం ప్రకాశించాలి. అది ప్రకాశించాలంటే నువ్వు భారతం చదువుకోవాలి. భారతం చదివితే పైకి కనపడకుండా వెనక నుండి నడిపించేవాడెవరో మీకు తెలుస్తుంది. అందుకేనేమో ఇన్నాళ్ళ నుంచి ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా మైకట్టుకుని ముందు మాట్లాడే గోపాలకృష్ణ గారు భారతం దగ్గరికి వచ్చేటప్పటికి తెర వెనక నుంచుని నడిపిస్తున్నారు. తెర ముందుండి ప్రకాశించవలసిన వాడు సూర్యనారాయణుడు, అందుకని డాక్టర్ గారు సూర్యనారాయణ గారు మాట్లాడారు. తెర వెనక నుండి గోపాలకృష్ణ గారు నడిపిస్తున్నారు, భారతం కదా. అందుకని కృష్ణ పరమాత్మ ఎలా జరిపించాలో అలాగే ఆ పేరుంది కాబట్టి అలాగే నడిపిస్తున్నారు ఆయన. కాబట్టి మీకు ఆ భారతం అన్న మాటలోనే ఎవడి గురించి తెలుసుకుంటే నీకు వినయం కలుగుతుందో, మనుష్య జన్మ సార్థకత కలుగుతుందో, అది నీకు నేర్పగలిగిన సత్తా కలిగినటువంటి ఇతిహాసం భారతం. కాదు కాదు, భారతం అంటే అది మహత్వాత్, భారవత్వాత్, అది మాహాత్మ్యము చేత, భారము చేత. ఎందుకంటే లక్ష శ్లోకములతో కూడినటువంటి మహాభారతం ఏం సామాన్యమైనటువంటి గ్రంథమేం కాదు, పంచమ వేదం. వీటన్నింటి చేత ఇది భారతముచ్యతే, దాన్ని భారతము అని పిలిచారు. దాని మహాత్మ్యమే సామాన్యమైంది కాదండి. కలియుగంలో కలిపురుషుడి యొక్క దోషం నశించాలంటే ప్రధానంగా ఏది చదువుకోవాలి అని అడిగారు. నలదమయంతుల చరిత్ర చదవాలి. నలదమయంతుల చరిత్ర భారతాంతర్గతం, భారతంలో ఉంది, నన్నయ్య భట్టారకుడు చేశాడు. కాబట్టి మీకు ఎప్పుడెప్పుడు ఏది అవసరమో, ఎప్పుడెప్పుడు ఏది మిమ్మల్ని ఉద్ధరిస్తుందో, తిక్కన గారు అంటారు మహాభారత కథాశ్రవణాన్ని చేస్తే, మహాభారతాన్ని చదువుకుంటే, మహాభారతాన్ని చెప్పుకుంటే కలియుగంలో ఎన్ని ఫలితాలంటే కొన్ని వందల గోవుల దానం చేసిన ఫలితం వేస్తారు. దేవాలయానికి ఒక ప్రతిపత్తిని, ఒక గొప్పతనాన్ని దేనివల్ల ఇస్తారంటే భారతం చెప్పడం మాట దేవుడికి. ఇక్కడ ఎప్పుడైనా భారతం చదివారా అని అడుగుతారు. పెద్దలు ఎప్పుడైనా వచ్చారనుకోండి, ప్రాజ్ఞులైనటువంటి వారు వస్తే ఈ దేవాలయంలో ఎప్పుడైనా భారతం చదివారా అండి అని అడుగుతారు. చెప్పడం మాట అలా ఉంచండి, చదువు చదివారా కనీసం. ఈ దేవాలయంలో భారతం చదివారండి అన్నారనుకోండి, దాని స్థాయి వేరని గుర్తు. అంటే భారతం అంత గొప్పది. అటువంటి భారతం మహత్వాత్, మహాత్మ్యము చేత, భారవత్వాత్, అది దానికి ఉన్నటువంటి భారము చేత. భారం అంటే క్లేశము, దాన్ని రచించడంలో ఆ కష్టం వచ్చింది. ఎందుకు వచ్చిందని మీరు అడుగుతారేమో. అసలు వ్యాసుడు మహాభారతాన్ని చెప్పేటప్పుడు అది వ్రాయడానికి సరి అయిన లేఖకుడు కావలసి వచ్చింది. ఎవరొస్తారు ఇప్పుడు లోకము కొరకు త్యాగము చేసి రాయగలిగినటువంటి నిబద్ధత కలిగిన వాడు కావాలి. తప్ప ఏదో లేఖకుడు అంటే ఆయన చెప్తుంటే ఈయన రాసేవాడు, అయ్యాక కాసేపు బ్రేక్, టీ తాగుతామనేవాళ్ళు, కాఫీ తాగుతామనేవాళ్ళు లేఖకులేం రాస్తారు. అటువంటి వాడు కాదు కావలసింది. ఆయన ఎంత లోకోపకారం కోసం చెప్తున్నాడో అంత లోకోపకారం కోసం రాయగలిగిన వాడు కూడా ఉండాలి దాన్ని. కాబట్టి వినాయకుడిని అడిగాడు ఆయన, ఏమయ్యా భారతం చెప్తాను రాస్తావా అన్నాడు. అంటే వినాయకుడు అన్నాడు, నాకు చాలా వ్యవహారాలు ఉంటాయి, కాబట్టి నువ్వు భారతాన్ని చెప్తూ కూర్చుంటానని మెల్లమెల్లగా శ్లోకాలు చెప్తే కాదు, నువ్వు చాలా వేగంగా చెప్పాలి, నేను అంత వేగంగా రాస్తాను, తొందరగా పూర్తి చేయాలి మనం అన్నాడు. ఓహో అని వ్యాసుడు అన్నాడు, చెప్తాను, ఏ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకోకుండా రాస్తావా అన్నాడు. అర్థం చేసుకోకుండా రాశాను అనకుండా అర్థం చేసుకుని రాస్తావా ప్రతి శ్లోకాన్ని, ప్రతి శ్లోకాన్ని అలా రాస్తాను. లేకపోంటే ఏదో ఆయన శ్రీవక్షోజక రంగనాథ మెదపై తిన్నొందలంబోదరాదేవి దత్తమలా సమీపమున ప్రీతిని నిలిపినాడో జనంగ వందాలుచనందనాది నిజభక్త శ్రేణి కిందోతురా జీవక్షుండు కృతార్థుచేయుధుర్టి కృష్ణరాయాధిపున్నట్టుంటే కూర్చుని రాసేయడం కాదు. ఆయన చెప్తున్నది దీనికి అర్థమవ్వాలి, పరమార్థంతో అర్థమై ఘంటం కదలాలి. అలా రాస్తావా అన్నాడు, అలా రాస్తానన్నాడు ఆయన. అది ఆయనకి కాబట్టి చెల్లింది వినాయకుడు. మొదట రాసిన ఆయనకి అర్థమైంది అసలు. ఇప్పుడు ఆయన రాయడానికి అటువంటి ఘంటం ఎక్కడిది, లోకంలో అటువంటి ఘంటం ఇంకొకటి ఉండదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే లోకము కొరకు వ్యాసుడు ఇంతటి త్యాగం చేస్తున్నాడు, ఇంత గొప్ప పంచమ వేదాన్ని ఇస్తున్నాడు, నేను కూడా అంత త్యాగం చేయాలి. ఏనుగు శరీరంలో అత్యంత అందమైంది, ఆకర్షణీయమైంది దాని దంతాలి. ఆయన అన్నాడు లోకం కోసం నేను దంతాన్ని పీకేస్తున్నాడని పీకేశాడు గణపతి. అందుకని ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం అని నమస్కారం చేస్తాం. లోకానికి త్యాగం నేర్పినవాడు గణపతి. ఆయన ఈ దంతాన్ని ఊడబెరిగి మహాభారత రచన చేశాడు.
కాబట్టి మహాభారతం అంటే భారవత్వాత్మని ఏం ముట్టినే అని లేదా మాట. అది రచన చేయడంలో అంత పెద్ద క్లేశం ఉంది దానికి. చెప్పేవాడంత సమర్థుడు, దాని రాసేవాడు కూడా అంత సమర్థుడు, అంత గొప్ప రచన చేశారు. ఇప్పుడు ఇంత గొప్ప రచన చేసి భారతం లోకంలోకి వచ్చింది. కానీ భారతం లోకంలోకి రావడానికి, భారతము అన్న పేరుతో దాన్ని పిలవడానికి ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యములు మనకు అర్థం కాకుండా ఏదో భారతం విన్నామంటే విన్నామని వింటే ప్రయోజనం తక్కువగా ఉంటుంది. కాబట్టి మొదటి ఉపన్యాసంలో నేను దాని గురించి కొంత స్పృశించవలసి ఉంటుంది తప్పకుండా.